తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపేందుకు సీఎం కేసీఆర్ భయపడుతున్నారని తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. మజ్లిస్ పార్టీకి భయపడేది లేదన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్మల్లో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవం బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు. దౌలతాబాద్ మండల పరిధిలోని చిన్న కేశవ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పార్టీ నూతన సంస్థాగత ఎన్నికల కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షులు ప్రమోద్రావు అధ్యక్షతన ఎంపీపీ విజయ్ కుమార్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కమిటీలు ఏర్పాటు చేశారు. గ్రామ కమిటీలు కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పుడే అందరు కూడా గ్రామ అధ్యక్షులు పైన ఉన్నారు, అందరు కూడా కలవడం జరిగింది. దాని తర్వాత ఈరోజు మండల కమిటీలు అనుబంధ కమిటీలు అన్ని కూడా ఈరోజు మీటింగ్ పెట్టుకుని సాయంత్రం వరకు ఏర్పాటు చేయాలి. దాని సమావేశాలను ఏర్పాటు చేసుకున్నాం. దానికి సభ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు ప్రమోద్రావు గారు, ఈ కార్యక్రమానికి మన పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన కొడంగల్ ఇన్ఛార్జ్ గౌరవనీయులు గౌరవ పార్లమెంట్ సభ్యులు బండ ప్రకాశన్న గారికి, అదేవిధంగా ఎంపీపీ విజయ్ కుమార్ గారికి, పెద్దలు మాజీ జరిపేసి మోదేరి గారికి, వైస్ ఎంపీకి మైపాలరెడ్డి గారికి, వైస్ చైర్మన్ దీములు గారికి, పత్రికా సోదరులందరూ కూడా విజయపరంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు పరమరావు గారు, మైపాలరెడ్డి గారు, మోదేరి గారు అందరూ కూడా చెప్పినారు, ఈ మండలము ఎప్పటి నుంచో ఒక్క తాటిపైనే మండలం ఉన్నది. పెద్దలందరూ కూడా ఒక 5-6 మంది పంచ పాండవులు లాగా ఈ మండలాన్ని ముందుకు నడుపుతున్నారు, మీకు అందరు తెలుసు. కాబట్టి ఇప్పుడు కూడా అదే కంటిన్యూగా ఒక్క తాటి మీద ఉన్నది. ఒకటే పార్టీ
నడుస్తా ఉంది కాబట్టి మరొక్కసారి మీ దౌదాపాల మండల నాయకులకు ప్రజలకందరూ కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా ఈరోజు మన పార్టీ ఆదేశానుసారం ఈరోజు ఉన్న గ్రామ కమిటీలు వేసుకున్నాం, మండల కమిటీలు వేసుకొని రేపు రాబోయే రోజుల్లో జిల్లా కమిటీలు, ఎవరైనా మండల కమిటీలో అవకాశం రాని వాళ్లకు జిల్లా కమిటీ కూడా స్టార్ట్ చేసినారు. వికారాబాద్ లో జిల్లా పార్టీ కార్యాలయం రెడీగా ఉంది. తొందరలోనే దసరాకి ముందే ఆ పార్టీ కార్యాలయం కూడా ఓపెన్ చేసుకుని జిల్లా కార్యాలయం ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఎవరైనా అవకాశం రాని ఉంటే జిల్లా దాంట్లో కూడా అవకాశం ఉంటుంది, రాష్ట్ర పార్టీలో కూడా అవకాశం ఉంటుంది. భీమ్గల్ మండల కేంద్రంలోని మోతే రోడ్డు మార్గంలో గల విశ్వకర్మ గుట్టపై శుక్రవారం విశ్వకర్మ భగవాన్ మహోత్సవంని ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ ఓపెన్ క్యాస్ట్ గని ఏర్పాటులో భాగంగా 5 కోట్లతో 5 ఎంక్లైన్ ఏరియా వద్ద నిర్మించిన రహదారిని సంస్థ డైరెక్టర్లు ప్రారంభించారు. అందరికీ నమస్కారం. ఇది చాలా మంచి రోజు, ఎందుకంటే ఈ మనం ఒక కొత్త ప్రాజెక్టు ఈ సంవత్సరం స్టార్ట్ చేసుకుంటున్నాం, జీడీకే 5 ఇంక్లైన్. సో దానికి అనుబంధంగా ఉన్న యాక్టివిటీస్లో ఈ రోడ్ డైవర్షన్ అనేది చేస్తున్నాము. దీనికి సుమారు 5 కోట్ల రూపాయల ఖర్చుతో మనం కంప్లీట్ చేశాము. దీంట్లో మనకు సిసిడిఎస్సి ఫండ్స్ కోసం కూడా మనం అప్లై చేసాం. దాంట్లో కనీసం ఒక సగం డబ్బులన్నా మనకు వస్తాయి. ముఖ్యంగా ఇక్కడ మన వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ రోడ్డును సేఫ్గా వాడుకోవడము, మేము కూడా రోడ్లో ఉన్నటువంటి సింబల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గా పెడతాము. బట్ రోడ్ను ప్రాపర్గా వాడుకొని హెల్మెట్స్ ఉపయోగించుకొని మనం రక్షణతో ఈ రోడ్ను వాడుకుంటామని చెప్పి ఆశిస్తూ, ముఖ్యంగా ఇక్కడ మన మిత్రులందరూ ఉన్నారు, జీడీకే 5 ఇంక్లైన్ ఆపరేషన్స్లో మన అందరం కలిసి సక్సెస్ చేస్తామని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జయశంకర్. బైంసాలో పోలీసుల డేగనీడలో వినాయకుడి శోభయాత్రను ప్రారంభించారు జిల్లా ఎస్పీ సిద్ధం. శైవ క్షేత్రాలు, మసీదుల దగ్గర పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. గణేష్ విమర్శనకు సంబంధించి అన్ని రకాలైనటువంటి బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. సుమారుగా 450 మంది ఫోర్స్ తోటి ఏఎస్పీ నేతృత్వంలో, అదేవిధంగా ఇన్స్పెక్టర్స్ మొత్తం సుమారుగా 450 మంది తోటి మనకు బందోబస్తు అన్నిగా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఈ గణేష్ విమర్శనానికి సంబంధించి వివిధ డిపార్ట్మెంట్ మధ్యన కోఆర్డినేషన్ తోటి ఇమర్షన్ టైంలో స్విమ్మర్స్ కూడా ప్రత్యేకంగా మనం ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి కృతజ్ఞతలు బైంస పట్టణంలోని ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏమనంటే, ప్రజలందరూ ఒక శాంతియుత సుముద్ధ వాతావరణం మధ్యలో
ప్రశాంతంగా గణేష్ విమర్శనం జరుపుకోవాలని చెప్పేసి చిన్న చిన్న సంఘటనల విషయంలో పెద్దగా రియాక్ట్ అవ్వకుండా పోలీస్ దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ ప్రజలందరూ ఎలాంటి రూమర్స్ స్ప్రెడ్ అయినా అలాంటివి నమ్మకుండా ప్రతి విషయాన్ని గణపతి బప్ప ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మా బైత పట్టణంలో గణేష్ నిమజ్జనం చేయబోతున్నాం. మా బైతలో 100 సంవత్సరాల కన్నా పైన ఇక్కడ గణేష్ కుసుండ పెట్టుకుంటున్నాము. తులసి సారు 3 రోజులు పెట్టాము, మరలా 5 రోజులు పెట్టాము, 7 రోజులు పెట్టాము. ఇప్పుడు 9 రోజులు మనం నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం స్థాపన ధూమ్ధామ్ కి సార్ పూజ అర్చన ప్రసాద్ సభి కార్యక్రమం అచ్చే తరీకే సే భైంసే కే భైంసే నివాసీ లో భూ బ్రహ్మాండ కే సార్ పూజ కరే అర్చ కరే అబ్ మై భైంసా వాసీ మే సభీ కు వినంతి కరతా హూ రిక్వెస్ట్ కరతా హూ కి ये जो जुलूस है शांति के साथ भक्ति के साथ प्रेम के साथ दिवाना కార్యక్రమం ఇప్పుడే ప్రారంభించాము. గణేష్ నగర్ నుంచి ఇక్కడ సాంప్రదాయం ప్రకారం 10 సంవత్సరం కూడా ఇక్కడ నుంచే మొదలు పెడతారు. ఇది స్టార్ట్ అయిన తర్వాత మొత్తం బైంస పట్టణంలో జరుపుతారు. మరి 9 రోజులు అందరూ కూడా భక్తజనులు ఎంతో ఉత్సాహంగా గణేష్ విగ్రహానికి పూజలు నిర్వహించి భజనలతో చేసి మరి ఈరోజు చేసి ప్రొసెషన్ ద్వారా మరి నిమజ్జన కార్యక్రమం గడ్డిన ఒక ప్రాజెక్టు పోయి అక్కడ నిమజ్జనం చేసి అందరు కూడా వస్తారు. మరి కార్యక్రమం ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మంచిగా జరగాలని మరి దీనికోసం సకల ప్రయత్నాలు పోలీస్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, మరి ప్రజల సహకారం, ఉత్సవ కమిటీ వారి సహకారం కూడా ఉంది. మరి అందరు కూడా మరి దాన్ని సక్సెస్ చేయాలని చెప్పి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగద్దని చెప్పి ముఖ్యంగా భగవంతుని వినాయకుని వినాయకుడు అంటే మన అందరికీ ప్రతి ఇంట్లో వినాయకుడిని మనం అందరూ పూజ చేస్తాం. వినాయకుని కోరేది కరోనా దూరం కావాలా, పాడి పంటలు బాగుండాలి, వర్షాలు బాగుపడి మంచిగా ఉండాలని చెప్పి కోరుతూ తెలియజేస్తున్నాం. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఐబీ గెస్ట్ హౌస్ ని నీటి పారుదల శాఖ కార్యాలయంగా మార్చడం, విధులు నిర్వహించడం పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. హుస్నాబాద్ ఐబీ ఆఫీస్ నీటి పారుదల శాఖ ఆఫీసు లేదని, గెస్ట్ హౌస్ కట్టిందని గెస్ట్ హౌస్ లో వాళ్ళ ఆఫీసులు పెట్టుకొని ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రం, ఇది ముఖ్యమంత్రి గారి జిల్లాలో ఉన్నది. ఈ పరిస్థితులలో ఎవరైనా అతిథి అత్తే ఆఫీసులో ఉండడానికి అతిథి గృహం కట్టినారు. అతిథి ఇక్కడ మనకు ఆర్అండ్బి గెస్ట్ హౌస్ కూడా లేదు, ఐబీ గెస్ట్ హౌస్ ఉంది కాబట్టి దీన్ని ఉపయోగించుకోవడానికైనా ముఖ్యమైన వాళ్ళు వస్తే ఉండడానికి కోసం ఉన్నటువంటి ఆఫీసును ఇందులో కార్యనిర్వాహణ కార్యాలయం పెట్టుకోవడం ఎంత మనకు సమంజసమని చెప్పి సిపిఐ పార్టీ వారి కూడా మేము అడుగుతున్నాం. ఇది వెంటనే ఆ ఆఫీసును అల్లకెళ్ళి తీసి మార్చి ఇది ప్రజలకు, అధికారులకు, దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారికి, విజిటర్స్కి, కొంత ముఖ్య అతిథులకు గెస్ట్ హౌస్గా ఉన్నటువంటి గెస్ట్ హౌస్గానే ఉంచాలని చెప్పి సిపిఐ పార్టీ వైపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పుడు నేను సంబంధించిన డీ గారితో మాట్లాడితే ఈ విషయం ఎమ్మెల్యే గారు తెలుసు, తర్వాత కలెక్టర్ గారు తెలుసు, అందరు తెలిసి ఉంటారు. అందరు తెలిసి ఇట్లా చేస్తారా? ఇంకా ఆఫీస్ లేవా? కిరాయి అద్దె కూడా కట్టలేని స్థితిలో ఉన్నారా అధికారులు, ప్రభుత్వం అంతా కలిసి? ఇది సరైనది కాదు. వెంటనే వేకెంట్ చేసి ఇది గెస్ట్ హౌస్ ను గెస్ట్ హౌస్ లాగా ఉంచాలని చెప్పి సిపిఐ పార్టీ వైపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని రైల్వే బ్రిడ్జ్ వద్ద రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని బీఎస్పీ ఆధ్వర్యంలో రైల్వే బ్రిడ్జ్ వద్ద వాహన ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాల్సిన అవసరం ఉన్నది, కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉన్నది. అయ్యా, మరి నా మండలంలో ఒక పెద్ద సమస్య ఉన్నది, అది నిత్యము తహసీల్దార్ కార్యాలయానికి పోయే దారి, పోలీస్ స్టేషన్ కు పోయేటువంటి దారి, ప్రజలకు అనేక గ్రామాలకు కనెక్టివిటీ ఉన్నటువంటి దారి, మరి దారిని బాగు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని రైల్వే మంత్రికి ఒక లెటర్ రాయాలి ఈ స్థానిక శాసనసభ్యుడు. మరి నేను అడుగుతున్నా, ఓ రవిశంకర్ గారు, స్థానిక శాసనసభ్యులైన మీకు ఈ రోడ్డు నిర్మాణం గురించి నిధులు మంజూరు చేసేటువంటి లెటర్ రాయడం చేతకాకపోతే